షలోం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. హెబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 15. జీహ్వా ఫలము అర్పించుదము. లెట్ అస్ కంటిన్యూలీ ఆఫర్ టు గాడ్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్. ఒక్కసారి మనలో మనం ప్రశ్నించుకుందాం, ఏ విషయం మీద మనం ఎన్ని గంటలైనా మాట్లాడటానికి ఆసక్తిని కనబరుస్తున్నాం? లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి, నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు అని. అందరితో కలిసి ఉన్నప్పుడు వాళ్లతో గొంతు కలిపి ఏమి మాట్లాడుచున్నామో గమనించుకోవాలి. మన మాటలు వాక్యము చేత ప్రేరేపించబడినవై వెండి పళ్ళెంలో పోసిన బంగారు పండ్ల వలె ఉండాలి. యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరింపబడి ఆయన నీతి చేత అలంకరింపబడిన వ్యక్తి నోట నుండి ఎలాంటి దుర్భాషయే కానీ, అబద్ధములు కానీ, కొండములు కానీ, ఎగతాళి మాటలు కానీ రావు. క్రీస్తు ద్వారా మనం మంచి ఫలం ఫలిస్తాము. ఒకవేళ ఎప్పుడైనా కాని ఫలాలు, కారు ఫలాలు వస్తే మన తోటమాలి వాటిని ప్రూన్ చేసి మన నుండి తొలగించి తిరిగి ఎక్కువ ఫలాలు ఫలించేవారిగా దీవిస్తారు. మా దేవా, మా తండ్రి, యేసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడిన మా హృదయాంతరంగము నుండి శ్రేష్టమైన పదములతో మా జిహ్వా ఫలములను మీకు అర్పించేటువంటి కృపనను గ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.